చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఎవ్వరితోనూ సంప్రదించుకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎవరితో సంప్రదించకుండా మేము తీసుకున్నాం ఈ నిర్ణయాన్ని, మర్చిపోతున్నారా? శాసనసభలో పూర్తిగా చర్చ జరిగింది వికేంద్రీకరణ పట్ల. ఆ రోజున ఏమయ్యారు మీరు? శాసనసభ నుంచి పారిపోయారు మీరు ఆ రోజున సమాధానం చెప్పుకోకుండా, మీ అభిప్రాయాన్ని చెప్పకుండా ఎందుకు పారిపోయారని అడుగుతా ఉన్నా. అత్యున్నత వేదిక అయినటువంటి శాసనసభలో మేము దీని మీద చర్చ జరిపితే ఆ చర్చలో పాల్గొనకుండా పారిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎవరిని సంప్రదించుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పడానికి సిగ్గులేదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, శాసన మండలిలో ప్రవేశపెడితే అడ్డగోలుగా దీన్ని ఆపాలనే ప్రయత్నం చేశారు, కానీ సాధ్యం కాలేదు. గవర్నర్ గారి దగ్గరికి వెళ్తే గవర్నర్ గారి దగ్గర ఆపాలని చేశారు. అడుగడుగునా కూడా అడ్డం పడుతున్నారు. దేనికి మీరు అడ్డం పడుతున్నారు? దేనికోసం మీరు అడ్డం పడుతున్నారు? రాష్ట్ర ప్రజల క్షేమం కోసం మీరు అడ్డం పడుతున్నారా? కానే కాదు. మీ బినామీ భూముల ధరలు తగ్గుతున్నాయని, వెల్త్ అంతా ఒకే చోట కేంద్రీకరణ అయ్యి దానిలో దోచుకోవాలనేటువంటి మీ కుట్రకు భంగం కలుగుతుందని అనే దురుద్దేశంతోనే మీరు ఈ విధంగా అడ్డం పడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప మరొకటి కాదని మనవి చేస్తున్నాం. ఉద్యమం పేరుతో ఏదో ఉద్యమం జరిగిపోతుందనేటువంటి మాటలు మాట్లాడి ఇవాళ మీరు దీన్ని ఒక పెద్ద ప్రజా ఉద్యమంలాగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసినా అది సాధ్యపడదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా చెప్పాలి. దీన్ని దళితులు ఉద్యమం అని, ఎక్కడ దళితులు ఉద్యమం అని నాకు అర్థం కాలేదు. దళిత వ్యతిరేకమైనటువంటి ఉద్యమం ఇదని మనవి చేస్తున్నా. దళితులను మోసం చేసినటువంటి పార్టీ మీది, దళిత వ్యతిరేకమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ గుప్పెట్లో ఉన్నటువంటి ఈ ఉద్యమాన్ని దళితులకు అన్యాయం జరిగిందనేటువంటి మాట మాట్లాడి నలుగురు దళితులను తీసుకొచ్చి ముందు పెట్టి ఏదో దళిత వ్యతిరేక ఉద్యమం అనేటువంటి దళితులకు వ్యతిరేకంగా అన్యాయంగా జరిగిందనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇది దళిత వ్యతిరేక ఉద్యమం, ఇది భూస్వాముల ఉద్యమం, ఇది పెట్టుబడిదారుల ఉద్యమం తప్ప, ఇది కెమెరాలకు పరిమితమైన ఉద్యమం తప్ప, ఇది నిజమైన ప్రజా ఉద్యమం కానే కాదు అనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇంకొక అంశం ఏమిటంటే, ఇక్కడ సిపిఐ రామకృష్ణ గారు ఈ ఉద్యమాన్ని బలపరుస్తున్నారు. నాకు తెలియకడుగుతా రామకృష్ణ గారు, 54,000 మందికి రాజధానిలో పట్టాలు ఇవ్వాలని ఈ ప్రభుత్వం భావించింది, కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి పట్టాలు ఇవ్వకూడదని భావించారు. అంటే 54,000 మందికి పట్టాలు ఇవ్వాలని ఈ ప్రభుత్వం భావిస్తే 54,000 మందికి పట్టాలు ఇవ్వకూడదు రాజధానిలో అని ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు బలపరుస్తున్నారంటే ఏంటి? పీడిత ప్రజల కోసం మీరు పోరాడుతున్నారా, లేక పీడిత ప్రజలకు వ్యతిరేకంగా మీరు పోరాడుతున్నారా? ఒకసారి ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. క్యాపిటలిస్టుల కోసం మీరు పోరాడుతున్నారు, మీరు ధనవంతుల కోసం పోరాడుతున్నారు. అసలు మీది సిపిఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియానా, లేక క్యాపిటలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియానా? దీనికి మీరు సమాధానం చెప్పాలని మనవి చేస్తున్నాను. 54,000 మందికి పట్టాలు ఇవ్వాలని పట్టాల కోసం అనేక సందర్భాల్లో మీరు పోరాడారు. ఎవరు అడక్కోకుండానే 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చేటటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాజధానిలో 54,000 మందికి పట్టాలు ఇస్తుంటే ఏడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే అంతకన్నా ఏం కావాలంటున్నా? నిజంగా కార్ల్ మార్క్స్ సిద్ధాంతం ఏమిటి, మీ సిద్ధాంతం ఏమిటి నాకు తెలియకడుగుతున్నా. కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు? పెట్టుబడిదారుల కోసం పోరాడమన్నాడా, భూస్వాముల కోసం పోరాడమన్నాడా? ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. 1818లో కార్ల్ మార్క్స్ పుట్టి 1883లో పాపం ఆయన చనిపోయాడు. ఆయనే ఉండుంటే ఎంత బాధపడేవాడో ఒకసారి ఆలోచించండి. ఇండియాలో కమ్యూనిస్ట్ పార్టీ చేస్తున్నటువంటి ఈ ఘోర తప్పిదానికి చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ పార్టీని ఏమనాలో నాకు అర్థం కావడంలా. చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫ్ చంద్రబాబు నాయుడు కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పాలా, చంద్రబాబు నాయుడు ఆఫ్ ఇండియా అని చెప్పాలా? ఏంటో నాకు అర్థం కాలేదు. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. కమ్యూనిస్ట్ పార్టీలు ఉద్యమాలను బలపరచడం తప్పులేదు, కానీ పెట్టుబడిదారులను సపోర్ట్ చేసేటటువంటి స్థాయికి ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీలు దిగజారిపోయాయో,
దళితులకు 54,000 మంది పేద ప్రజానీకానికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ఓర్చుకోలేనటువంటి తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసే ఉద్యమానికి మీరు వత్తాసు పలుకుతున్నారంటే ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం దయచేసి గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదల్చుకున్నాను అంతే కాదు ఇంకొక విషయాన్ని కూడా మాట్లాడాలా అదేమిటంటే రమేష్ ఆసుపత్రి దీని మీద చాలా గందరగోళంగా మాట్లాడుతున్నారు రమేష్ మా కులం వాడని మీరు ఎంటబడుతున్నారా చంద్రబాబు నాయుడు గారి కులమని జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంటబడుతుందా ఆయన ఎందుకు హెరాస్ చేస్తున్నారు నాకు అర్థం కాని అంశం ఏంటంటే ఒక నేరం జరిగినప్పుడు ఒక చోట ఒక నేరం జరిగితే దాని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది దాని మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది ప్రజాస్వామ్యంలో ఇవాల రమేష్ ఆసుపత్రి వారు స్వర్ణ ప్యాలెస్ ని తీసుకొని దానిలో కోవిడ్ వారికి ట్రీట్మెంట్ చేస్తుంటే అగ్ని ప్రమాదం జరిగి 10 మంది నిండు ప్రాణాలు పోయాయి ఆ 10 మందికి కూడా ఒక్కొక్కరికి 50 లక్షల నష్టపరిహారం ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధపడింది 20 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి దీని మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం లేదా దీనిలో తప్పు చేసిన వారిని శిక్షించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా నేను అడుగుతా ఉన్నా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీరు వెనకేసుకొస్తున్నారు 10 మంది చనిపోతే వారికి ఏమీ సమాధానం చెప్పాలి ప్రజాస్వామ్యంలో ఒక తప్పిదం వలన ఒక నెగ్లిజెన్స్ వలన మేనేజ్మెంట్ చేసిన తప్పుకి 10 మంది బలైపోతే ఆ మేనేజ్మెంట్ ని శిక్షించవలసినటువంటి బాధ్యత ఈ ప్రజాస్వామ్యంలో ఉందా లేదా అని అడుగుతా ఉన్నా ఎందుకు మీరు వెనకేసుకొస్తున్నారు రమేష్ ని ఎందుకు వెనకేసుకొస్తున్నారు చెప్పమని మనం చేస్తున్నాం ఆ రోజున ఆ రమేష్ ని అలాగే వెనకేసుకొచ్చారు మీరు ఆ రమేష్ ఈ రమేష్ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి రమేష్ గాని ఈ రమేష్ గాని మీ పార్టీ వారు కాదే కాకపోయినా ఎందుకు మీరు వెనకేసుకొస్తున్నారు దేన్ని ఆశించి మీరు వెనకేసుకొస్తున్నారు ఒక ప్రమాదం జరిగినప్పుడు నెగ్లిజెన్స్ ఉందో లేదో విచారణ చేయవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుంది ఎల్జీ పాలిమర్స్ విషయంలో కూడా ఇలాగే గ్యాస్ లీక్ జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతే వారి మీద కేసు పెట్టడం జరిగింది వారిని అరెస్ట్ చేయడం జరిగింది కోర్టులో నిలబెట్టడం జరిగింది ఆ రోజున మీరే అన్నారే ఎల్జీ పాలిమర్స్ ని అరెస్ట్ చేయాలన్నారే ఎల్జీ పాలిమర్స్ మీద యాక్షన్ తీసుకోవాలన్నారే ఏ వాళ్ళు మీ వాళ్ళు కాదేనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఈయన మీ వాడేనా యాక్షన్ తీసుకోకుండా ఉండాలి ఎందుకు యాక్షన్ తీసుకోకూడదని అడుగుతున్నా తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది చట్టాలు కూడా అదే చెప్తున్నాయి ఎక్కడ దాస్తున్నారు మీరు రమేష్ ని ఎందుకు దాస్తున్నారు ఎందుకు వెనకేసుకొస్తున్నారు ఒక నేరం మోపబడినటువంటి వ్యక్తి అది నిజమా కాదా విచారణలో తేలుతుంది న్యాయస్థానాల్లో తేలుతుంది ఒక నేరం చేయాడని నేరం మోపబడినటువంటి వ్యక్తిని మీరు దాస్తున్నారు ఇది కూడా నేరమే అవుతుంది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మీరు రమేష్ ని దాస్తున్నారు ఎందుకు రమేష్ ని మీరు వెనకేసుకొస్తున్నారు ఎక్కడ దాచారు మీరు రమేష్ ని బయటికి చెప్పాలని మనవి చేస్తున్నా చట్టం ప్రకారం రమేష్ ని పోలీసుకు హ్యాండ్ ఓవర్ చేయండి ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసి ఆయన మీద ఆధారాలు దొరికితే కేసులో చార్జ్ షీట్ పడేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ప్రొడ్యూస్ చేస్తే మీరు యాజ్ లా ప్రకారం మీరు వెళ్లాల్సినటువంటి బాధ్యత మీకుంటుంది తప్పనిసరిగా విచారణలో ఒక భాగంగానే ఎవరినైనా కస్టడీలోకి తీసుకుంటారు తప్ప ఇదేం కొత్త అయినటువంటి అంశం కాదే మీ ఎవరినైనా కస్టడీలోకి తీసుకున్నారే అనేక సార్లు బెయిల్ పిటిషన్ వేస్తే రిజెక్ట్ ఎందుకు కాబట్టాయి కేసులో ఫ్రైమ్ ఆఫ్ ఎసీ ఉన్నది అని భావించారు కాబట్టి అక్కడ రిజెక్ట్ చేశారు అలాగే దీనిలో కూడా ఫ్రైమ్ ఆఫ్ ఎసీ ఉన్నది హాస్పిటల్ నెగ్లిజెన్స్ వలనే 10 మంది మరణించారు అనేటువంటి ఫ్రైమ్ ఆఫ్ ఎసీ కేసు ఉన్నది కాబట్టి దీన్ని విచారణ చేస్తుంటే దీన్ని వెనకేసుకుని రావాల్సినటువంటి అవసరం ప్రధాన ప్రతిపక్ష నాయకులకి ఎందుకు ఉందో సమాధానం చెప్పాలి ఎక్కడ రమేష్ ను దాచారో కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్రధాన ప్రతిపక్ష నాయకులంటే నేరస్తుల్ని దాయటానికి నేరస్తుల్ని కొమ్ము కాయడానికి ఉండకూడదని మనం చేస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి ప్రకారం వెళుతున్నటువంటి ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా అడ్డం పడాలనేటువంటి ప్రయత్నం తన మనుషులైతే రక్షించాలనేటువంటి ప్రయత్నం నేరస్తుల్ని తన మనుషులు కాకపోతే ఎందుకు అరెస్ట్ చేయలేదని గర్జించేటటువంటి మనస్తత్వం మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు మీరు జూముల్లో ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి చేతులు కట్టుకుని వినడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు మీ బాధ్యతను మీరు నిర్వహించండి తప్ప
మరొకటి కాదని సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎక్కడ రమేష్ ను దాచారో తక్షణమే బయటపెట్టి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసి విచారణకు సహకరించవలసిందిగా కూడా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.